మాదాపూర్ లో కాల్పుల కలకలం. బాలానగర్ డీసీపీ సందీప్ వెల్లడి. మాదాపూర్ నీరుస్ వద్ద ఓ వ్యక్తిపై కాల్పులు జరిపినట్టు మాకు సమాచారం వచ్చింది. మా దర్యాప్తులో కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన ఇస్మాయిల్గా గుర్తించాం. మృతుని సోదరుడు సాదిక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. మాదాపూర్లో సోమవారం ఉదయం జరిగిన కాల్పుల కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం. నిందితులు మహమ్మద్ ముజాహిద్, మహమ్మద్ జీలని పాషా, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ గన్తో కాల్పులు జరిపి పారిపోయారు. నిందితులను పట్టుకునేందుకు 5 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం. డుడ్ సిటీ చివారు ప్రాంతంలో ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన వెపన్స్ 2 కంట్రీ మేడ్ పిస్తాళ్లు, 7 లైవ్ బుల్లెట్స్, ఒక కత్తి, ఒక కారు, ఒక యమహా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నాం. భూ వివాదమే ఇస్మాయిల్ హత్యకు కారణం. జహీరాబాద్ చుట్టుపక్కల వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. 250 గజాల భూవిధంకి సంబంధించి ఇస్మాయిల్, ముజాహిద్లకు గొడవలు జరుగుతున్నాయి. ఇస్మాయిల్తో మాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉందని తెలిసి ఇస్మాయిల్ను చంపేందుకు కుట్ర పన్నారు. ఆదివారం ఎలాగైనా ఇస్మాయిల్ను చంపాలని నిందితులు అందరూ పక్క ప్లాన్ చేశారు. ముగ్గురు వ్యక్తులు ఒక కార్లో అండ్ బైక్లో వచ్చారు. అలానే ఇంకో కార్లో ముగ్గురు నలుగురు వచ్చారు. ఇట్లా అరౌండ్ 7 to 8 పీపుల్ వచ్చినట్టు తెలిసింది ఫస్ట్. తర్వాత ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫస్ట్ ఒక ఎర్టిగా కార్లో ఇద్దరు వచ్చారు వ్యక్తులు. దాంట్లో మొహమ్మద్ ముజాహిద్ అని ఏదైతే ఈ కేసులో ఏవన్ ఉన్నాడో, అలానే డిసీజ్డ్ ఇస్మాయిల్, ఇద్దరు కూడా ఎర్టిగా కార్లో వచ్చారు. వాళ్ళ తర్వాత బైక్ మీద ఇద్దరు వచ్చారు. తర్వాత ఇంకో స్విఫ్ట్ కార్లో ముగ్గురు వచ్చారు. వచ్చి అక్కడ అరౌండ్ 12:30కి అక్కడ వచ్చి కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత రోడ్ పక్కన తిరిగారు. తర్వాత కొంచెం టిఫిన్స్ చేశారు. తర్వాత అగైన్ హీటెడ్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయినాక కొంచెం కొట్టుకోవడం జరిగింది. ఒక 3 to 4 పీపుల్ కొట్టుకున్నాక క్రమంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, మొహమ్మద్ జిలానీ అని, అతను కొంచెం దూరం పరిగెత్తాడు. పరిగెత్తి దాని తర్వాత వచ్చాడు. వచ్చి ఇస్మాయిల్ అండ్ ముజాహిద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే ఈ జిలానీ ఇస్మాయిల్ వెనకాలకెళ్ళి వచ్చి ఒక ఫైర్ ఆర్మ్తో ఫైర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఓన్లీ 1 రౌండ్ ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తూనే అతను కుప్పగూలాడు. అక్కడ కుప్పగూలని అక్కడ ఎవరైతే ఇస్మాయిల్తో వచ్చిన ముగ్గురు ఉన్నారో అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉండే అప్పుడు, అంటే పోయేసరికే బ్రాడ్ డెడ్ అన్నారు. అలానే దాంట్లో ఇంకో వ్యక్తి ఉంటాడు, జహంగీర్ అని, అతనికి హెడ్ ఇంజురీ ఒకటైంది. కాకపోతే అది ఫైర్ ఆర్మ్తో కాలేదు. పెనుగుల ఆటోలో ఏదైతే వెపన్ మ్యాగ్జిన్ ఉంటుందో మ్యాగ్జిన్తోని ఇంజురీ అయింది. అతను హీస్ పర్ఫెక్ట్లీ ఫైన్. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. అబ్స్కాండింగ్ ఉన్నప్పుడు ఒక 5 టీమ్స్ పెట్టాము. ఆ 5 టీమ్స్లో మన మాదాపూర్ జోనల్ ఇన్స్పెక్టర్స్ అలాంగ్ విత్ ఎస్ఐస్ పెట్టాము. అలానే SOT నుంచి ఒక టీము, ప్లస్ మన దుండిగల్ పిఆర్ స్టేషన్ నుంచి ఒక టీం పెట్టాము. టోటల్ 7 టీమ్స్ పెట్టి వీళ్ళ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్తో మనము శోధించగా నిన్న ఈవినింగ్ 5 o'clockకి మన జన్వాడ నాసింగ్ ఈపీఎస్ లిమిట్స్లో జన్వాడ దగ్గర ఒక యమహా ఫ్యాసినో బైక్ ఉంటుంది. బైక్ పైన ఇద్దరు వెళ్తుంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకోవడం. HR TV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HR TV AP. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ HR TV అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు HR TV. HR TV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. HR TV మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HR TV AP. HR TV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ HR TV.